ముత్తుకూరు ఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా నేత చాట్ల వెంకట సుబ్బయ్య తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. టీడీపీ హయాంలోనే దళితులకు రక్షణతో పాటు వారి సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జిల్లాలో అనేక మంది దళితులపై దాడులు జరిగాయని ఆరోపించారు. కొంతమంది దళిత నేతలు ముత్తుకూరు ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై అవాస్తవ ప్రచారం చేయడం తగదన్నారు. దళితుల సమస్యలపై ఎప్పుడు సోమిరెడ్డి స్పందిస్తున్నారన్నారు. ముత్తుకూరు ఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపేందుకు తన వంతు సహకారం కూడా అందిస్తానని ఆయన తెలిపారు. ప్రధానంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో దళితులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆసరాగా నిలుస్తూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులకు మీద దమనకాండలు జరిగాయి. వాటి మీద ఈరోజు కూడా ఎవరు నోరు మెదపలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు జరిగినా కూడా సున్నితమైన సమస్యల్ని ఈ యొక్క కుల సంఘాలలో అడ్డం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సర్వేపల్లి వర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిపక్షులకైనా అధికార పక్షులైనా దళితుల కోసం ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడాడు. ఆయన దళితుల సమస్యల మీద స్పందించేటువంటి గుణం గల వ్యక్తి. ఏ రోజు కూడా ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసి స్పందించేటువంటి వ్యక్తి. నిన్న దళిత సోదరులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు, దళితుల సంరక్షణ చర్యలు చేయట్లేదని చెప్పని కామెంట్ కూడా చేస్తున్నారు. దాని కన్నా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దళితుల సమస్య మీద ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఏ సమస్య తీసుకెళ్ళినా జిల్లాలో మొట్టమొదటి నిలబడి పోరాటం చేసే వ్యక్తి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ సోదరుకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఆయన దగ్గర నేను తీసుకెళ్తాను, ఏ సమస్యను తీసుకురండి, స్పష్టత ఇస్తాం. ముత్తుకూరు ఘటన కూడా చాలా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీద కూడా పోలీసు అధికారులతో కూడా చర్చిస్తున్నారు. అందుకని చెప్పని భవిష్యత్తులో ఈ దళిత సోదరులందరూ కూడా ఈ ట్రాప్లో పడకుండా వైసీపీ ప్రభుత్వంలో కొన్ని రాజ్యాంగ శక్తులు పైన చాలా శక్తివంతంగా దళితులను ప్రభావితం చేశారు. అలా కాకుండా ఈరోజు స్వయం ప్రతిపత్తితో ఎదిగే విధానికి ప్రతి దళిత సోదరుని కూడా అండగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ Games and sports, IIT NEET orientation classes, our recent accomplishment, 100% pass in 2024 SSC exam. Admission lo jarugutunnavi Vishwasai English Medium School, opposite Children's Park, Nellore, Play Class 2, 7th Class.